సో కౌగిల్ ఇంత సాంత్వన స్పర్శ కోసం కౌ హగ్గింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో మనందరికి తెలిసిందే, ఆవు మనకు గోమాత. కానీ ఆవు యాంగ్జైటీని తగ్గించే డాక్టర్ కూడా అని హాలెండ్ వాసులే ముందు కనిపెట్టి దశాబ్దం నుంచి ఈ కౌ హగ్గింగ్ను సాధన చేస్తున్నారు. ఆవును కౌగిలించుకొని కొంతసేపు గడిపితే యాంగ్జైటీ పోతుందని వారు చెబుతున్న అనుభవం ఇప్పుడు మన దేశానికి కూడా వ్యాపించింది. ఈ కోవిడ్ సమయంలో ఆందోళన పోగొట్టుకోవడానికి ఈ కౌ హగ్గింగ్ను ప్రయత్నిస్తున్నారు. కోనప్లెన్ అంటారట డచ్లో ఈ ఆవు కౌలింతనని. మన దేశంలో ఆవును గోమాతగా తలిచేవారుంటే ఆ దేశంలో ఆవును ఒక డాక్టర్గా చూసేవారున్నారు. ఆవును కౌలించుకొని కాసేపు గడిపితే, ఆవుని నిమ్మిరితే, ఆవుతో బాధలు చెప్పుకుంటే, ఆవు నిర్మలమైన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే, ఆవుకు ప్రేమ ఇస్తే, ఆవు నుంచి ప్రేమ పొందితే మనసు శరీరం స్వస్థత పొందుతాయని ఈ కౌ హగ్గింగ్ను ఒక థెరపీగా వారు భావిస్తారు. 10 ఏళ్ల నుంచి ఉన్న ఈ సాంత్వన వైద్య భావన ఇప్పుడు అమెరికాకు, మిగిలిన దేశాలకు కూడా ఒక నమ్మకంలా విస్తరిస్తుంది. అమెరికాలో అయితే కౌ హగ్గింగ్ కోసం గోశాలలు నిర్వహిస్తున్నారు కూడా. కొన్ని గోశాలలో ఒక గోవును పట్టుకొని కూర్చోవడానికి దాదాపు $75 అంటే ₹5,000 వసూలు చేస్తున్నారు. ఇది కూడా 2 అవర్స్ అలా ఉంటుందన్నమాట టైమింగ్స్. అయితే అక్కడ గోశాలలో చాలా శుభ్రంగా వాసన లేకుండా మెయింటైన్ చేస్తున్నారు. గరిక మీద తిరిగి ఆవులను అక్కడ చూడవచ్చు. ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో మానసిక ఆందోళనలు పెరుగుతున్నాయి కనుక కౌగిలింత మంచి ఫలితాన్ని ఇస్తుందని కూడా ఈ సైకియాట్రిస్టులు కూడా చెబుతున్నారు. సో ఈ సైకియాట్రిస్టులు బెంగళూరుకు చెందిన పసిపిల్లలను, గోవు శునకం వంటి పెంపుడు జంతువులను కౌలించుకుంటే ఆక్సిటోసిన్, సెరటోనిన్ వంటి హార్మోన్లు విడుదలయ్యి ఒత్తిడి కలిగించే కార్టిసోల్ హార్మోన్ను అదుపు చేస్తాయని అంటున్నారు. సో భారతదేశంలో విశ్వాసాల వల్ల కానీ విధానాల వల్ల కానీ ప్రతి జీవి నుంచి, జీవజాలం నుంచి స్వస్థత పొందడానికే చూస్తారు. పశువులున్న వారి ఇళ్లలో పశువులతో అనుబంధం వల్ల పొందే ఆనందం తెలుసు. ఇది నాగరికులకే ఇవన్నీ వార్తలు అన్నమాట. సో అందరూ కౌగిలింత అంటే ఆవును కౌగిలించుకుంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.